వెల్కమ్ టు ఏనైంటివి. ప్రకాశం జిల్లా పెద్ద దొన్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించారని పెద్ద దొన్నాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి స్థానిక శివసదనలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2018 నుండి 24 వరకు ప్రధానమంత్రి 14వ 15వ ఆర్థిక సంఘం నిధులను పెద్ద బొమ్మలాపురం గ్రామ పంచాయతీలలో నాయకులు అధికారులు కుమ్మక్కై దోచుకుతున్నారన్నారు. కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని మీడియా సమావేశంలో అన్నారు. తన దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పత్రికా ముఖంగా తెలియజేశారు. పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ఎన్ని బిల్డింగులు నిర్మించారు, ఎన్ని బోర్లు వేశారు, ఏ ఇంటి దగ్గర పైప్ లైన్లు కొళాయిలు బిగించారు, పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీడీఓ కానీ నిజం నిగ్గు తేల్చాలన్నారు. ఎంత ఖర్చు పెట్టి పెద్ద బొమ్మలపురం గ్రామంలో అభివృద్ధి పనులు చేశారో తెలియజేయాలన్నారు. మాజీ జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి ఓ ఎస్సీ వర్గానికి చెందిన దళితులకు సర్పంచ్గా అవకాశం వస్తే తనకున్న ధనదాహంతో కోర్టుకు వెళ్లి ఎస్సీల సర్పంచ్ రిజర్వేషన్ రద్దు చేయించిన ఘనత మాజీ జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డికి దక్కుతుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా అంటూ ప్రశ్నించారు. తన సొంత వదినకు ఒంటరి మహిళా పెన్షన్ ఇప్పిస్తున్నారు. పేదలకు అందాల్సిన రాయితీలను సంపన్నులకు కట్టబెడుతున్నారు. మాజీ మంత్రి అండదండలతో అక్రమాలకు తెరతీసి కోట్లు కూడా పెట్టుకుంటున్నారన్నారు. సామాన్యుడు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం ఇష్టం లేని మాజీ జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి మొదటి నుండి వివక్ష చూపుతూ తన స్వార్థం కోసం స్వార్థ రాజకీయాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సూరవరం గండి వీరారెడ్డి, బాషా, అంబటి అల్లూరి రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఆ సర్పంచ్ని కోర్టు ద్వారా స్టే తెచ్చి ఆపి ఇతని నాయకత్వంలోనే 5 సంవత్సరాలు నడవాలి, పేదవాడికి కూడా మన పెత్తనం చేయకూడదు అని అధికార పార్టీని అడ్డపెట్టుకొని పంచాయతీ నిధులు పూర్తిగా దుర్వినియోగం చేసిన పరిస్థితి పక్కదారి పట్టి అధికారులు బెదిరించి అతను భయపెట్టి నిధులను దుర్వినియోగం చేసిండు. కనుక అక్కడ పై అధికారులు ఈ విషయాన్ని త్వరగా ఎంక్వైరీ చేసి ఆ నిధులను రికవరీ రూపంలో మళ్ళా పెద్ద బొమ్మలాపుర గ్రామ పంచాయతీకి వచ్చే విధంగా మీరందరూ సహకరించి ఆ నిధులను ఆ గ్రామంలో మళ్ళా పెట్టే విధంగా చేయవలసిందిగా పత్రికాముఖంగా మీడియాముఖంగా అధికారులు మేము కోరుతున్నాము. వాళ్ళ వదినగారైన అమ్మిరెడ్డి ఈశ్వరమ్మ, వైపాపు లక్ష్మీనారాయణ, ఆమె ఒంటరి మహిళ పింఛన్ పొందుతుంది. కనుక పేదవాడికి అందాల్సిన పింఛన్ను పెద్ద పెత్తందారి నాయకుల ఇళ్లలోనే పింఛన్ పొందుతున్నారంటే ఏ విధంగా సామ్రాజ్యాలు రాజకీయంగా కుటుంబదారులు ఏ విధంగా బలవంతులు ధనవంతులు అయిపోతున్నారో మనము ఈరోజు ఈ పత్రికాముఖంగా ఇటువంటి నాయకుల మనము చూస్తుంటే పేదవాడు ఎప్పుడు పేదవాడే మిగిలిపోతాడు కానీ బలవంతుడు బలవంతుడైపోతాడు కానీ నిరుపేద నిరుపేదగానే ఉంటుడు. కానీ వాళ్ళ కోసమే రాజకీయ నాయకులను అడ్డపెట్టుకొని ఈ వ్యవస్థను నడుపుతున్నారు. కానీ పేదవాడి కోసమైతే రాజకీయంగా వీళ్ళు స్వార్థపరులు రాజకీయంగా నడవడం లేదు. కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు.